Hey, hi friends. Welcome back, Aniketudu channel. Hey, Ani. Hi. Hi. ఎక్కడ పోతున్నావు? భూయా ఏం దిన్నికి పోతున్నావు? ఆమ్ దిన్నికి పోతున్నావా? సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఏంటంటే సండే కదా, సండే మార్నింగ్ 8 అవుతుంది. సో ఈరోజు వచ్చేసి రెసిపీ ఏంటంటే 10 రూపీస్కి ఐటమ్, ఎనీ ఐటమ్ ఈ రోజుల్లో 10 రూపాయలకి ఏం దొరుకుతుంది చెప్పండి. సో ఆ 10 రూపాయలకి ఏంది ఫుడ్ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాము. సో వీడు తుమ్ముతుడు బయటకు ముందుకే. సో కొత్త వచ్చిన వాళ్ళు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము 10 వీడియోలు వేస్తే ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆ యూట్యూబ్ ఆన్ ప్రాబ్లమా తెలుసలే, మరి ఆడియన్స్ ప్రాబ్లమా తెలుసలే కానీ. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి. ఇంకొకటి, సో బాగున్నారా? మీరు బాగుంటే మేము ఇంకా మనస్ఫూర్తిగా బాగుంటాము. సో మీరు మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాము. ఇంకోటి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, కొంచెం మా వీడియోని షేర్ చేయండి, ఓకేనా? మీ గురించే మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తేనే మేము మంచిగా సేవ చేయగలుగుతాము, మంచి మంచి రెసిపీ తీసుకురాగలుగుతాము. చాలామందికి సేవ గిట్లా చేస్తాము, సాయం గిట్లా చేస్తాము, మీరు ఆశీర్వాదం ఫుల్ ఇస్తే మాకు. సో వీడియో పోదామా? అని దొంగ కోడికి పెట్టాలి చూసినట్టు వస్తుండ. పోదామా? చూపిస్తా అందరికి వీడియో ఎట్లా. ఏడుకొస్తున్నాను, ఏడుకొస్తున్నాను, ఏడుకొస్తున్నాను. సో ఫైనలీ రోడ్డు మీకు వచ్చేసాము, చూడొచ్చు. రోడ్డు మీకు వచ్చాం. మాకి మా తగ్గట్టు, మా ఛానల్ తగ్గట్టు, మా రెస్పాన్స్ తగ్గట్లు ఈ వీడియో ఒక మా దగ్గట్లే ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్కి మా ఈ వీడియోకి సరైన వీడియో ఇదే. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మరి చాలామంది యూట్యూబర్, పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఇట్లా వస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో వీడియోని స్కిప్ చేయకుండా కూడండి ఫుల్గా. సో ఫ్రెండ్స్, చూడొచ్చు దిల్షునగర్లో ఉన్నాం మేము. సో ఇక దిల్షునగర్లో మొన్న మేము చేసిన బ్లాగ్ వచ్చేసి ఒకడ కనిపిస్తుందా, హోమసీమ. సో ఇది ఫుల్ వీడియో అనేది మా ఛానల్ డిస్క్రిప్షన్లో వేస్తాను, చూడొచ్చు. ఇది ఇట్లా బ్లాక్ చేసినాం మేము. సో చూడొచ్చు సాయిబాబా టెంపుల్, దిల్షునగర్ సాయిబాబా టెంపుల్, ఓకేనా? ఇక్కడికి నుంచి స్ట్రేట్గా లోపలికి వెళ్తే ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ ఫైనలీ ఇలా బోర్డ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లా, లెఫ్ట్కి తీసుకోవాలి బండి. సో లెఫ్ట్కి తీసుకొని మా వైపర్ అడ్డం వస్తుంది బండి, చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉందో చూడండి, ఎంత క్రౌడ్ ఉంది చూడండి. సో వచ్చేసినాం చూడ ఫ్రెండ్స్, ఫైనలీ పోదామా? అని దా కుదిరితే ఆ హోటల్ మేనేజర్ ఓనర్తో ఇట్లా మాట్లాడిస్తాము ఎలా చేస్తారు అనేది. సో చూడొచ్చు మేము ఎల్ల వచ్చినాం అనేది, ఎల్ల వచ్చినామని మనము మన ఎల్ల వచ్చినాం మన ఏది బండి ఏది ఇది. సో అన్ని కానీ తమ్ముడు ఇట్లా వచ్చింది ఇలా అని పోదాం హోటల్కి. సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉందో, మొత్తం ఫుల్ ఉంది. ఎంత పబ్లిక్ ఉందో చూసినారా చూడండి. సో హోటల్లోకి వెళ్దాం, హోటల్లో వెళ్ళి మొత్తం చూపిస్తాను, ఓకేనా?
పద్నాలుగు వస్తాయా? దీంట్లో మీద ఇంకేమన్నా మసాలా వేస్తావా? ఓన్లీ ప్లెయిన్ అన్న, ఓన్లీ ప్లెయిన్ అన్న. ఇంటి దోశ ఇలా కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది కదా, క్రౌడ్ తక్కువ ఉంది కదా కొంచెం. నిన్న ఈ టైంకి వస్తే ఫుల్ ఉంది, విచ్చల వీడి ఉంది పబ్లిక్. తెలుగు నీ ఆదా హిందీయా? ఓకే ఓకే. దోయ్ ఏ ఏరియా మీ దోయ్ క్యా ఏరియా మీ దోయ్ హోటల్ సార్? వైసా మీకు ఏకీ బ్రాంచ్ మాల్ అయ్యే పి ఎన్ టి కాలనీ ఉదర్ బి ఏకే సో ఫ్రెండ్స్, అక్కడ వీడియో తీయనీయలే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ మేనేజరు ఓనరు తీయొద్దని చెప్పిందంట. ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు యూట్యూబర్స్ తీసుకొని వెళ్ళారంట వీడియోని. సో అని ఏమేమి తెచ్చినాం ఐటమ్స్ అడిగించి. సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఇడ్లీ. సో ఇడ్లీ వచ్చేసి ఏంటంటే చూడొచ్చు మీరు, రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో దొరుకుతుంది కదా సేమ్ అదే క్వాలిటీ ఇడ్లీ. క్వాలిటీ ఏమాత్రం తక్కువ లేదు బ్రో. ఫ్రెండ్స్ 20 రూపాయలు 4 ఇడ్లీలు, మీకు ఈ 4 ఇడ్లీలతోటే కడుపు నిండిపోతుంది. సో సెకండ్ వచ్చేసి ఉగురాని, ఇది వచ్చేసి 10 రూపీస్. చూడొచ్చు క్వాలిటీ కూడా ఎట్లుందో, 10 రూపీస్ ఉగురాని. సో థర్డ్ ఐటమ్ వచ్చేసి ఉప్మా. సో అందరు తెలిసిందే ఉప్మా అయితే. సో ఇది 10 రూపీస్ ఉప్మాకి ఎట్లా, క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది ఉప్మాది. సో 10 రూపీస్ అంటే మామూలుగా అనుకోవచ్చు. సో ఇవి వచ్చేసి దోశ, ఇది ఇంటి వారి వంట అంట. సో ఇక్కడ రెస్టారెంట్ ఒక్క దోశ వచ్చేసి 10 రూపీస్. అప్పటికప్పుడే వీడియో మొత్తము పెంక మీద కాల్చి దోశలు ఇచ్చేస్తారు, ఒక్క వచ్చే 10 రూపీస్. సో ఫ్రెండ్స్ చూడొచ్చు 4 ఐటమ్స్ ఉన్నవి. మా అన్నగారు చూడండి ఎట్లా ఉరిగిండో, తినవారా తిను, మరి తిను, ఏది తింటావు నీ ఇష్టం వచ్చింది. 4 ఐటమ్స్ ఉన్నాయి, ఏమని అనిపిస్తావు? మంచినా అని. సో మా ఓన్కి నచ్చిందంట రెసిపీ, 10 రూపీసే కదా అన్న తిను. మన ఛానల్కి తగ్గట్లు ఈ రే దీని తగ్గట్లు ఉంటుంది. సో మా ఛానల్కి ఎంతమంది చూసినా యూస్ వస్తాయి కానీ సబ్స్క్రైబ్ మాట్లాడి చేయట్లేదు, ఎందుకంటే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళకి ఇట్లా చూస్తున్నారు కానీ మన చిన్న ఛానల్ అనేది చిన్న చూపు చూస్తున్నారు. సో మనం ఇట్లా గ్రో అవుతాం. సో చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముదాం. నువ్వు తిన్నా నువ్వు ఆపకు, తింటాను. మనం తీసుకోలేదు, తొందర వచ్చినాం కాబట్టి మనం తీసుకోలేదు, మర్చిపోయాం. ఫ్రెండ్స్ చూడొచ్చు ఆల్రెడీ తిన్నాం మేము, అయిపోయింది. సో పార్సల్ తీసుకుంటున్నాం అని అయిపోయిందా? సో చూడొచ్చు ఈ గ్యాంగ్ అంతా వచ్చింది. సో ఏం చెప్తారు ఇద్దరు అన్నదమ్ములు ఆడియన్స్కి? వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మంచిగా సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియో తీసుకొని వస్తాము. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నావా? ఓకే.